డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. అల్లవరం మండలం మొగల్లమూరు గ్రామంలో రూపాయి 28 లక్షల వ్యయంతో నిర్మించిన 40,000 లీటర్ల సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంకును అమలాపురం ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్తో కలిసి మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. అనంతరం మండలంలోని కొమరగిరిపట్నం గ్రామంలో బీటీ రోడ్డును, కొమరగిరిపట్నంలో కడదారి రోడ్డు, బెండమూర్లంక, రెబ్బనపల్లి, పాలగుంట చెరువు గ్రామంలో నిర్మించిన బీటీ రోడ్డు, మొగల్లమూరు గురుకుల పాఠశాల ఆర్ఎన్బి రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇల్లా శేషగిరిరావు, జడ్పీటీసీ కొనుకు గౌతమి, అమలాపురం ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ దంగేటి డోలామణి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత నెరెత్త చెల్లబోయిన శ్రీను, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అల్లవరం మండలంలో దాదాపు 10 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి పలు రోడ్లని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా 30 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి ట్యాంక్ మొగల్మూరులో ప్రారంభించుకుని దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకున్నాం. నిజంగా కూడా ఈ మండల అతి ప్రధానమైన రోడ్లన్నీ కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. అదేవిధంగా రాబోయే 6 నెలల కాలంలో మిగిలిన రోడ్లన్నీ కూడా ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ అన్ని రహదారుల్ని కూడా ఆధునీకరించడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికల ముందు, ఆ మాట దాదాపు 98% వాగ్దానాలు పూర్తి చేసి ఎక్కడా అభివృద్ధిలో కూడా వెనకబడకుండా అన్ని రకాల అభివృద్ధుల్ని కూడా మరి పరుగులెత్తిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.